ఈ నెల 14 నుంచి గెజెట్ అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల అన్ని అవుట్లెట్లు బోర్డు పరిధిలోకి రానున్నాయి. రెండో స్కెడ్యూల్లోని అన్ని డైరెక్ట్ అవుట్లెట్లు బోర్డు పరిధిలోకి రానున్నాయి. అవుట్లెట్ల అప్పగింతకు ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరింది కేఆర్ఎంబీ. ఇవాళ కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ నేతృత్వంలో సమావేశం జరిగింది. సమావేశానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఈ నెల 14 నుంచి గెజెట్ అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల అన్ని అవుట్లెట్లు బోర్డు పరిధిలోకి రానున్నాయి. రెండో స్కెడ్యూల్లోని అన్ని డైరెక్ట్ అవుట్లెట్లు బోర్డు పరిధిలోకి రానున్నాయి. అవుట్లెట్ల అప్పగింతకు ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరింది కేఆర్ఎంబీ. ఇవాళ కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ వెంకటరాజు అడిగి తెలుసుకుందాం. వెంకటరాజు, వాటా తేలేదాకా గెజెట్ అమలు చేయొద్దని రాష్ట్రం అంటోంది, మరి ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? యశోద, ఈరోజు కృష్ణా రివర్ బోర్డు సమావేశంలో మాత్రం కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా ఈ నెల 14 నుంచి కూడా కృష్ణా రివర్ బోర్డుపై, కృష్ణా రివర్పై ఉన్న రెండు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు కూడా ఈ నెల 14 నుంచి కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ పరిధిలోకి వెళ్తాయి. దాంట్లో ప్రధానంగా 65 కేంద్రాలు ఉన్నట్టు కూడా గెజెట్ నోటిఫికేషన్లో క్లారిటీ ఇచ్చారు వాళ్ళు. సాగర్పై ఉన్న 18, శ్రీశైలంపై 12, అంటే సాగర్ ప్రాజెక్టుకు ఉన్న 18 అవుట్లెట్లు, అదేవిధంగా శ్రీశైలంపై ఉన్న 12 అవుట్లెట్లు, మొత్తం 65 కేంద్రాలు ఇక్కడి నుంచి కృష్ణా రివర్ బోర్డు పరిధిలోకి వస్తే మానిటరింగ్ మొత్తం కూడా కృష్ణా రివర్ బోర్డు చేస్తున్నట్టు కూడా కొద్దిసేపు క్రితం కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. అయితే ఈ బోర్డు నిర్ణయం పైన రెండు రాష్ట్రాలు కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి యశోద. అంటే ప్రధానంగా తెలంగాణ చెప్తున్న అభ్యంతరం ఏంటంటే, పవర్ జనరేషన్ సంబంధించిన ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం లేదు, మా ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు అంటూ కూడా ఈరోజు తెలంగాణ సంబంధించిన ఇరిగేషన్ అధికారులు బోర్డు ముందు తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ప్రధానంగా ఏపీ మాత్రం ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం పవర్ సంబంధించిన విషయం, పవర్ మొదటి నుంచి కూడా అనవసరంగా పవర్ ఉత్పత్తి చేస్తారు, నీరును సముద్రంలో వదులుతున్నారు కాబట్టి ముందుగా మేమేద అభ్యంతరం చెప్తున్నామో, పవర్ సంబంధించిన ప్రాజెక్టులో ఒకవేళ కృష్ణా రివర్ బోర్డులోకి తీయకపోతే మేము అసలు ఈ గెజిట్లు అమలుకే ఒప్పుకోమంటూ కూడా ఏపీ ఈరోజు తన వాదన వినిపించింది. అంటే రెండు రాష్ట్రాలు కూడా మొదటి నుంచి ఏ అంశాలు అయితే పేచిగా ఉన్నాయో అదే అంశాన్ని కూడా ఈరోజు కృష్ణా రివర్ బోర్డు మీద ముందు, రివర్ బోర్డు ముందు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయితే ప్రధానంగా మాత్రం కృష్ణా రివర్ బోర్డు మాత్రం కేంద్ర జలశక్తి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 14 నుంచి 65 కేంద్రాలు తమ పరిధిలోకి ఉంటాయి అనేది మాత్రం ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే ప్రభుత్వాలు, అంటే రెండు శాఖల రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు కూడా ఒకవేళ మీరు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఈరోజు మీరు అమలు కావాల్సిన విధంగా విధి విధానాలు ఇచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టులు రివర్ బోర్డు పరిధిలోకి తేవాలి, ఏ ప్రాజెక్టులు రివర్ బోర్డు పరిధిలోకి వద్దు అనే విషయంపై కూడా మా ప్రభుత్వంతో మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుంటాం అనేది మాత్రం రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు కూడా కృష్ణా రివర్ బోర్డు ముందు చెప్పారు. అంటే ఈ నెల 14 నుంచి ఏ ప్రాజెక్టు కేంద్రం పరిధిలోకి వస్తుంది, అంటే బోర్డు పరిధిలోకి వస్తుంది, ఏ ప్రాజెక్టు రాదు అనేది మాత్రం రెండు రాష్ట్రాలు విడిగా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా కృష్ణా రివర్ బోర్డు పరిధి ఏంటి అనేది మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే నిజానికి యశోద, మొదటి నుంచి చెప్తున్నట్టు రెండు రాష్ట్రాలు కూడా తమకు అనుగుణంగా వాదన వినిపిస్తున్నాయి. పవర్ ప్రాజెక్టులు మేము ఇవ్వము అంటే తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది, పవర్ ప్రాజెక్టులు ఇవ్వకపోతే అసలు మాకు గెజిటే వద్దు అనేది మాత్రం ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ఈ రెండు ప్రభుత్వాల యొక్క వాదనలో కృష్ణా రివర్ బోర్డు ఏం చేయబోతుంది, ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ రెండు రాష్ట్రాల వాదనలు వినిపించిన తర్వాత కేంద్ర జలశక్తికి ఏమని సమాధానం చెప్తుంది, కేంద్ర జలశక్తి ఏ విధంగా మళ్ళీ జోక్యం చేసుకుంటుంది, అంటే నిజానికి దీంట్లో రాజకీయ జోక్యం చేసుకుంటే తప్ప రెండు రాష్ట్రాలు ఒక క్లారిటీకి వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. ఒకవేళ రాజకీయ జోక్యం అంటే ప్రధాని కానీ, కేంద్ర జలశక్తి మంత్రి కానీ వీళ్ళు జోక్యం చేసుకోవాలి, అప్పుడే తప్ప ఈ యొక్క గెజిట్ అమలు చేసే అవకాశం లేదు. లేకపోతే గెజిట్ అమలు చేయాలన్నా కానీ రెండు రాష్ట్రాల సహకారం కావాలి. రెండు రాష్ట్రాలు మాత్రం తమ మొదటి నుంచి కూడా తమ అభ్యంతరాలు చెప్తున్నాయి, తమ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పవర్ ప్రాజెక్టులు మీ చేతికి ఇస్తే మాకు అవసరం ఉన్న మేరకు పవర్ ఉత్పత్తి చేయడానికి అవకాశం లేనప్పుడు మేము ఎవరి సహకారం తీసుకోవాలి, ఎవరిని అభ్యర్థి వేడుకోవాలనేది మాత్రం తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న వాదన ఏపీ కూడా వ్యతిరేకిస్తుంది. ఏపీ మొదటి నుంచి చెప్తుంది అంటే అవసరం లేకుండా నీటిని వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది అనేది ఏపీ చెప్తుంది. కాబట్టి రెండు వాదనలు విడివిడిగా ఉన్నాయి కాబట్టి దీంట్లో రాజకీయ జోక్యం చేసుకుంటే తప్ప గెజిట్ అమలయ్యే అవకాశం లేదు. అదే సమయంలో కూడా రెండు రాష్ట్రాలు కూడా విడిగా, అంటే విధిగా వాళ్ళు కొన్ని నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించిన ఈ 65 కేంద్రాలను మేనేజ్ చేయాలంటే వాళ్ళకు కొన్ని నిధులు ఇవ్వాలి, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన మేనేజ్మెంట్ కావాల్సిన కొంత సిబ్బందిని కేటాయించాలి. ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన అంశం ఉన్నాయి. అంటే రెండు రాష్ట్రాల విషయాల్లో కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోవడం, లేకపోతే పైనుంచి కేంద్రం జోక్యం చేసుకొని ఒక నిర్దేశకంగా ఒక ఇద్దరిని సముదాయించి ఒక నిర్ణయం తీసుకునే విధంగా చేస్తే తప్ప గెజిట్ అమలయ్యే అవకాశాలు అంతగా ఈజీగా అయితే లేవని మాత్రం కొంతమంది అధికారులు చెప్తున్నారు. యశోద, థ్యాంక్ యూ వెంకటరాజు.